కాపు రామచంద్రారెడ్డి గారు ఎన్నిసార్లు ఎమ్మెల్యే చేశారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుతో, జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మతో తప్పితే ఆయన ఎమ్మెల్యే కాగలరా? ఆయన దగ్గర ఎంత సంపద ఉంటే మాత్రం, ఎన్ని డబ్బులుంటే మాత్రం చేయి అవగలరా? నేనైనా, ఒక కాపు రామచంద్రారెడ్డి గారు కాదు, నేనైనా మా దగ్గర డబ్బులు పోలేని ఉంటే ఇండిపెండెంట్గానే పోటీ చేసుకోవచ్చు కదా. జగన్ గారి బొమ్మ పెట్టుకుని ఆయనతో పాటు పోటీ చేయాలి, జగన్ గారి గుర్తు తీసుకుని పోటీ చేయాల్సిన అవసరమే ఉంది, పార్టీలో చేరాల్సిన అవసరమే ఉంది. జగన్ గారి కోసం కాదు కదా నేను కాపు రామచంద్రారెడ్డి గారు ఎమ్మెల్యేలుగా నుంచున్నది, మేము ఎమ్మెల్యేలు అవటం కోసం కదా. మేము ఎమ్మెల్యేలు అవటం కోసం, ఎవరైనా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లేదా తెలుగుదేశం పార్టీ కానీ లేదా భారతీయ జనతా పార్టీ కానీ, ఏ పార్టీలో అయినా ఒక వ్యక్తి పోటీ చేస్తున్నాడంటే తను వ్యక్తిగతంగా ఎమ్మెల్యే పదవి చేయటం కోసం, ప్రజా ఆ ఊర్లో ప్రజాసేవ చేయటం కోసం తప్పితే పార్టీని ఉద్దరిద్దామని ఏం కాదు కదా. ఇప్పుడు నేను కాపు రామచంద్రారెడ్డి గారు కాకపోతే ఇంకొకళ్ళు వస్తారు, పార్టీలకి ఎమ్మెల్యే అభ్యర్థులు ఏమి ఇది కాదు కదా. ఇప్పుడు నీకు సీటిస్తా అని తిప్పుకుని ఏమి చేయకపోతే అది నేరం, కానీ 2 10 ఏళ్ళు ఎమ్మెల్యే చేశావు. కాపు రామచంద్రారెడ్డి గారు జరక ముందు కూడా చాలా మంది ఉన్నారు కదా జెండా మోసిన వాళ్ళు, మరి వాళ్ళేమనుకోవాలి కాపు రామచంద్రారెడ్డి గారికి టికెట్ ఇచ్చినప్పుడు? అదే రాయదుర్గంలో ఎంతమంది ఆశపడి వచ్చి ఉంటారు? అది అంటే పదవి ఇస్తే ఒక రకం, అవకాశం ఇస్తే ఒక రకం, అవకాశం ఇవ్వకపోతే ఒక రకం మాట్లాడటం అనేది ఎంతవరకు సమంజసం అనేది మమ్మల్ని మేము ప్రశ్నించుకోవాలి. చంద్రబాబు నాయుడు కోసం చంద్రబాబు నాయుడు చేసే పనులకి వాళ్ళ కేడర్ తలకాయలు పట్టుకునే పరిస్థితి, కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒకటే, జగన్ నాయకత్వాన్ని నమ్మి వచ్చినాడు, జగన్ ఏం చేసినా మాకు ఇష్టమే అని చెప్పేవాళ్ళే తప్పితే, ఎవరైనా అధికారం కోసమో అవసరాల కోసమో పదవుల కోసమో ఎక్కడ అవమానాలు జరిగితే ఇక్కడ ఏదైనా ఆనందం పొందుదామని చెప్పిన వచ్చిన వాళ్ళు తప్పితే, జగన్ని నమ్మి వచ్చినటువంటి వాళ్ళు ఈ పార్టీలో 80% పైబడి ఉంటారు. వాళ్ళెవరూ కూడా మేము జగన్తోనే ఉంటాం, జగన్ ఏం చేసినా జగన్ కోసమే చేస్తామని మాట్లాడతారు తప్పితే, ఎక్కడన్నా ఒక 10% 20% అధికారం కోసం వచ్చిన వాళ్ళు, అవసరాల కోసం వచ్చిన వాళ్ళు, వాళ్ళెవరైనా మాట్లాడితే మాట్లాడాలి, వాళ్ళెవరైనా వెళ్తే వెళ్ళాలి తప్పితే 100% జగన్ ఏం చేసినా కూడా ఈ రాష్ట్ర మేలు కోసం చేస్తాడు, పార్టీ మేలు కోసం చేస్తాడని నమ్మేటువంటి వాళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసే కార్యకర్తలు.